దర్శకులకి నమస్తే. ఈ రోజు నేను బాలాపూర్కి వచ్చేసినా. మరి బాలాపూర్ వినాయకుడు 11 రోజులు అంటే ఆల్మోస్ట్ 10 రోజులు మంచిగా పూజలు అందుకొని ఇప్పుడు మంచి నిమజ్జనానికి బయలుదేరిండు. మరి నిమజ్జనానికి బయలుదేరిన ఈ వినాయకుడికి కొంత దూరం తీసుకుపోయిన తర్వాత మంచి శోభాయాత్ర అవుతది కదా. ఈ శోభాయాత్ర తీసుకుపోయిన తర్వాత ఈ ఏరియాలో ఉండే లోకలైట్స్ అందరూ మస్తుగా పూజలు చేస్తారు. దగ్గర దగ్గర అందరింటి ముంగట కూడా దీపాలు పట్టుకొని పూలు పట్టుకొని వినాయకుడికి ఒక దీపము హారతి ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరింటి ముంగట వాళ్ళు సెపరేట్ గా సన్నాయి మేళాలు కూడా పెట్టుకున్నారు. అంతేకాకుండా వీడికి చూస్తే వినాయకుడి చేతిలో లడ్డూ కనబడుతుంది. బాలాపూర్ అంటే లడ్డు, లడ్డు అంటే బాలాపూర్ అనేది అందరికీ తెలుసు. మరి ఈసారి ఎంతకి పోతుంది లడ్డు అనేది పెద్ద మ్యాటర్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. మొత్తం కూడా మన రాష్ట్రం అంతా కూడా బాలాపూర్ లడ్డు ఎంతకు పోయింది ఈసారి వేలం పాటల అనే ముచ్చట తెలుసుకునేటందుకు ఎదురు చూస్తారు. సో ఇప్పుడే నేను కనుక్కుంటే చెప్పింది ఏంటి అంటే ఒక 10:30 అవుతుంది ఈజీగా లడ్డు వేలం పాట స్టార్ట్ అయ్యేంత వరకు కూడా. సో అప్పుడులోపు మాత్రం ఈ శోభాయాత్ర కంటిన్యూ అవుతా ఉంటుంది. కాబట్టి వినాయకుడు ఈసారి కూడా ప్రతిసారి లాగానే చాలా వైడ్ ఉంటాడు. బేసిక్ గా బాలాపూర్లో వినాయకుడు అంటే స్పెషాలిటీ ఏంటంటే ప్రతిసారి వినాయకుడు కొంచెం వైడ్ ఉంటాడు అనమాట. సో అట్లనే వైడ్ ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. సో అందరినీ ఈ లోకలైట్స్ అందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా దీవించి గల్లీలన్నీ కూడా తిరిగి వాళ్ళందరినీ చూసుకుంటా బాగా చెప్పుకుంటా పోతున్నాయి. వినాయకుడు గురించి ఇక్కడ మాట్లాడేటందుకు కొంతమంది ఉన్నారు. సో కొంతమంది ఇక్కడ కండువాలు కూడా వేసుకొని ఉంటారు, వాళ్ళతో మాట్లాడిస్తారు. నమస్తే అండి. సో మీరు ఇక్కడే ఉంటారా? ఈ ఊరు కోడల్ని. సో అయితే బాలాపూర్ వినాయకుడిని నేను ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ దీనికి కాంతి పెరుగుతూ ఉంటది, శోభ పెరుగుతూ ఉంటది. ఎట్లా అంటారు? తప్పకుండా అంటే భగవంతుని ఆశీస్సులు. ఇప్పుడు ఎక్కువ ఎక్కడ పూజలు చేస్తారో అక్కడ భగవంతునికి కూడా ఒక విశిష్టత అనేది ఉంటది కదా. సంవత్సరానికి మా బాలాపూర్ విశిష్టత పెరగడం మా అదృష్టం. మరి మీరు మొదటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు, మీకు బాగా తెలుసు కాబట్టి వినాయకుడు అసోసియేషన్ గురించి కానీ మొత్తం కంప్లీట్ గా. ప్రతిసారి వినాయకుడి లడ్డూకి వేలం పాట వేసినప్పుడు ఎక్కువ అయితేనే ఉంటది, పెరుగుతూనే ఉంటది కదా. మరి ఈసారి అంచనా ప్రకారం ఎంత అవుతుండొచ్చు? అంచనా ప్రకారం నేనేం చెప్పలేను, ఎందుకంటే భగవంతుని ఆశీస్సులు. ఇంకా లాస్ట్ ఇయర్ 20 వరకే అనుకున్నాం కానీ 24 పోయింది, అది చెప్పలేము. ఎందుకంటే 450 నుండి స్టార్ట్ అయింది ఫస్ట్ లడ్డు వేలం పాట. ఈరోజు 24,60,000 అంటే గత సంవత్సరం 20 లక్షల వరకు పెరిగితే చాలనుకున్నాము, కానీ అది పెరిగింది. మరి ఈసారి కూడా దాదాపు 30 లోపల పోతే బాగుంటుంది అని అనుకున్నా. లాస్ట్ టైం లడ్డు ఎవరు కొనుక్కున్నారు? ఈ గ్రామస్తులే. మరి ఈసారి కూడా వీళ్ళే పాడతారు అందరూ? గ్రామస్తులు ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి అదృష్టం లభిస్తుందో చూడాలి. మీరు పాడుతున్నారా లడ్డు? మేము గతంలో మా ఫ్యామిలీ నుంచి 2 సార్లు తీసుకున్నాము. నేనే ఈ ఊరు సర్పంచ్గా ఉన్నా కాబట్టి ఇప్పుడు మేయర్గా ఉన్నా. అంటే మనం ప్రసాదం అందరికీ పంచాలి, అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తుంది. మేము పార్టిసిపేట్ చేయకపోయినా మాకు ప్రసాదం వస్తుంది. భగవంతుడు అందరికీ సమానము. అంద విశిష్టత అంటే ఇప్పుడు అందరికి ఇస్తేనే మనం విశిష్టత. దగ్గర నుంచి లడ్డు కనిపిస్తుంది, ఎన్ని కేజీలు ఉండొచ్చు అది? 25-27 మధ్యలో ఉండొచ్చు. సో ఈ లడ్డు అందరూ అదే హనీ ఫుడ్స్ వాళ్ళు అంతే వెయిట్ పెంచరు. అండ్ సేఫ్టీ కోసం లడ్డు మీద అట్లనే నెట్ వేసేసి క్లీన్ గా ఉండేటందుకు అట్లే పెట్టారు కదా. అండ్ ఈ నెక్స్ట్ ఈ 10 రోజులు పూజ చేసిన తర్వాత కూడా ఆ లడ్డూని చేతనే ఉంచుతారు కదా వినాయకుడు. మామూలుగా అయితే చాలా విగ్రహాల దగ్గర లడ్డూని తీసి పక్కకో వెనకకో ఎక్కడో పెట్టేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఆయన చేత పెట్టేటట్టే విగ్రహాన్ని కూడా ఉంటారు ప్రతిసారి అందుకుంటారు కదా. అందుకనే అట్లా చేస్తారు. మరి మీరు కూడా ప్రతిసారి ఇక్కడ చూస్తూ ఉంటారు కదా మేడంతో తిరుగుతా ఉంటారు. మరి మొత్తం లేడీస్ అందరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు ఈ 10 రోజులు? ఈ 10 రోజులు అండి మాకు చాలా సంతోషంగా బతుకమ్మ ఆడతాము, కోలలు ఆడతాము, చాలా బాగా అనిపిస్తుంది. 10 రోజులు 11 రోజులు చేస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది, ఇంకా రేపు నుంచి అది ఉండదేమో అట్లా అనేసి. నిజంగా చాలా మందికి వినాయకుడు ఈ 9 రోజులు వినాయకునికి పూజలు చేసి అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఆటలు ఆడుకొని మాటలు మాట్లాడుకొని రకరకాల నైవేద్యాలు వండుకొని తిని ఇప్పుడు ఈ 9 రోజుల తర్వాత పాపం చాలా మందికి బాధ అయ్యి ఏడుపు వస్తుందంట. నిజంగానే అట్లా అనిపిస్తుంది వినాయకుడి పంపించాలంటే. వినాయకుడు చాలా దగ్గరకు వచ్చిండు మనకి, అండ్ చాలా భారీ ఖాయం అది. లంబోదరుడు ఎంతో వైభవంగా ఉంటాడు బాలాపూర్లో. మరి బాలాపూర్ వినాయకుడికి మామూలు సెక్యూరిటీ కాదు, వివిఐపి అనమాట.
ఎందుకంటే చూసారా ఆ మొత్తం కూడా ఒక రేంజ్ పోలీస్ బందోబస్త్ ఉంది మామూలుగా కాదు మనం వచ్చే దారిలో కూడా మొత్తం ప్రతి ఒక్క గల్లీని బ్లాక్ చేసిండ్రు అంటే వేరే సైడ్స్ నుంచి అన్ని సైడ్స్ నుంచి జనాలు వస్తే బ్లాక్ అయిపోతది గల్లీ అని చెప్పేసి కాబట్టి మొత్తం అంతా బ్లాక్ చేసి ఇట్లా చుట్టూ ఈ రోప్స్ పట్టుకొని పోలీస్ వాళ్ళు చాలా బందోబస్తుగా ఎవ్వరు ఆగమవ్వకుండా నేనే ఆగమేటట్టున్నా ఫస్ట్ ఆగమవ్వకుండా ప్రతి ఒక్కలు చాలా శ్రద్ధగా పూజలు చేసుకునేటోళ్ళు పూజలు చేసుకుంటున్నారు సెక్యూరిటీ పని చేసేటోళ్ళు సెక్యూరిటీ చేస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ముందు వెనక ఒక్కొక్క లారీ ఒక్కొక్క ఏమంటారు ట్రక్ లారీ ఇలాంటివి ఏర్పాటు చేసిండ్రు కొన్ని పూలు వేసేటందుకు అయితే కొన్ని ప్రసాదం పంచేటందుకు సో ఇట్లా ఈ వినాయకుడి వైభవము ఎంత ఇంత ఉండదన్నమాట చెప్తే అసలు అది తరిగేది కాదు కరిగేది కాదు చూసారు కదా ఓ రేంజ్ ప్రసాదం పంచుతుర్రు శనగలు పులిహోర ఇలాంటివన్నీ సో ఇది వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఆ వినాయకుడు వెనకాల నడిచేటోళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి ఎక్కడా కూడా కొనుక్కొని తినాల్సిన అవసరం లేకుండా ప్రసాదం కింద ఆ వినాయకుడి ఏదైతే ప్రసాదం ఉందో అది అందరికీ పంచుతూ ఉంటారు అన్నమాట